ఎలా చేయాలో చూసి చెబుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 kg చికెన్, దెన్ విత్ బోన్స్ స్కిన్స్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 4 టమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజ్ 2 ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ అండి, 1/2 కప్ పెరుగు, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో మనం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడి అయిన తర్వాత ముందుగా మనము కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్ బాగా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలండి. చూడండి మన ఆనియన్స్ ఇప్పుడు బ్రౌన్గా బాగా బ్రౌన్గా వేగాయి. ఇప్పుడు దీంట్లో నేను కొద్ది కరివేపాకు వేస్తున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. నేను 1/2 kg చికెన్కి 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా బాగా వేసుకోవాలండి పచ్చి వాసన పోయేవరకు. ఆనియన్స్ మరి ఎక్కువ బ్రౌన్ చేయకుండా ఇలా కొద్దిగా కరెక్ట్గా కొద్దిగా బ్రౌన్ వచ్చే వరకు వేస్తే చాలు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా దాంట్లో పచ్చి వాసన పోయే వరకు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది చికెన్ మరి. చూడండి అన్నం వెళ్ళి కూడా బాగా వేగిపోయింది, పచ్చి వాసన పోయేసింది. ఇప్పుడు దీంట్లో నేను టమాటోస్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1/4 టమాటోస్ తీసుకున్నాను మీడియం సైజ్. 1/2 kg చికెన్కి 1/4 టమాటోస్ అయితే చాలు. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొక యాడ్ చేసుకోవచ్చు. ఈ టమాటోస్ బాగా మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలి. లాగా అయ్యేలాగా అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. పెట్టి మనం టమాటోస్ కొద్దిగా బాగా మెత్తగయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటోస్ మెత్తగా అయినా ఇలా చూస్తాము. చూడండి టమాటోస్ బాగా మెత్తగైపోయినాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 3 టీ స్పూన్స్ వేస్తున్నానండి రెడ్ చిల్లీ పౌడర్. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 kg చికెన్కి 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు
బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. బాగా పట్టేసింది. ఇప్పుడు దీంట్లో నేను మనం 1/2 కేజీ చికెన్ని పీసెస్గా చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నది యాడ్ చేస్తున్నాము. తర్వాత టేస్ట్ కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. చికెన్ సాల్ట్ వేసుకొని మసాలా అంతా చికెన్కి పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం బాగా మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా తీసి చికెన్ మీద కలుపుకుండాలండి, లేకపోతే కొంచెం అడుగు అంటుకుంటుంది. బాగా మంచి చికెన్ అంతా బాగా కుక్ అయ్యే ఉడికే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో దీన్ని కలుపుతూనే ఉండాలి, లేకుంటే కింద అడుగు అంటుకుంటుంది. మన చికెన్ ఉడుకుతూ ఉండాలి. దీనికి వాటర్ యాడ్ చేయకూడదండి, వాటర్ అవసరమే లేదు. ఆ గ్రేవీ చికెన్కున్న వాటర్ అంతా వదిలితే మనకి గ్రేవీలాగా వస్తుంది. దీనికి అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. నేను 1/2 కప్ పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ స్లోలోనే పెట్టి యాడ్ చేయండి. దీంట్లో మన టమాటో గ్రేవీ, చికెన్ది వాటర్ ప్లస్ పెరుగుని యాడ్ చేస్తున్నాం కదా, అందుకే మనం దేనికి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయట్లేదు. మీకు అంతగా కావాల్సింటే లాస్ట్లో చూసుకొని కొద్దిగా గ్రేవీని చూసుకొని 1/2 కప్ అంతే యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. మనం పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా దగ్గర పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసి బాగా కలుపుకున్నాం కదండి, దీంట్లో ఇప్పుడు ఒక 2 చిల్లీ కట్ చేసి వేస్తున్నాను. అది కూడా వేసి
నిమిషం అలా కలుపుకొని ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చికెన్ బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి చికెన్ ఉడికే వరకు ఉడికించుకుందాం. చూడండి మన చికెన్ బాగా ఉడికేసేందుకు దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది యాడ్ చేయలేదు, మనకి ఎంత బాగా గ్రేవీ లాగా వచ్చేసింది. ఆ టమాటో గ్రేవీ ప్లస్ చికెన్ వాటర్ పెరుగు ఇవన్నీ వేసేసరికి మనకి గ్రేవీ లాగా వచ్చేస్తుంది. వాటర్ అనేది ఫస్ట్ గరం మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడకబెట్టేసి చేస్తే మన చికెన్ ఆల్రెడీ రెడీ. మన చికెన్ హాండి రెడీ అండి. అలా చూడండి మన చికెన్ హాండి రెడీ. చూడండి ఎంత బాగుంది, చూస్తేనే తినాలనిపించేలాగా ఉంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చికెన్ హాండీ రెడీ.